నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. సమాచార హక్కు రక్షణ చట్టం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడి మీద వచ్చిన ఆరోపణలు ఖండిస్తున్నామని, సమాచార హక్కు చట్టం అనేది ప్రజలకు గొప్ప వరం లాంటిది, ఆర్టీఐ కార్యకర్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం సమాచార హక్కు రక్షణ చట్టం ఇన్ఛార్జ్ సంతోష్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ఆరోపణలు చేశారు, వాటిని కూడా మేము పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ మనం సమస్య స్థానంలో ఇలాంటి ఆరోపణలు చాలా వస్తుంటాయి. అట్లాంటి ఆరోపణలు వస్తాయని మనం ముందుకు వెళ్ళక ఇంకా 100 రెట్ల స్థాయిలో మనం ముందుకు వెళ్ళి ఇటువంటి ఆరోపణలు చేసే వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం మన సమాచార రక్షణ చట్టానికి, సొసైటీకి ఉంది. ఇటువంటి ఆరోపణలు చేసిన వాళ్ళని త్వరలోనే మనందరం కలిసి కూడా ఒక స్థాయిలో వాళ్ళకి గుర్తు చెప్పే అవకాశం ఉంటుంది. మిగతా అంశాల్లో విషయానికి వస్తే, సమస్య ఏదైనా సమస్య ఉండండి, అధికార సమస్య నా సమస్యలు, సమస్యలు ఛేదించే విషయంలో ప్రజల నిర్లక్ష్యాన్ని గురవుతారని చెప్పి తెలిసిన పర్వంలో వాళ్ళకందరూ కూడా మనమే దగ్గర ఉండి, మొదట మనమే ఉండి మన రక్షణ సొసైటీ, రక్షణ చట్టం సొసైటీ ద్వారా మనమే ముందుకెళ్ళిన సమస్యలను పరిశీలించాల్సిన కోరుకు. ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా మనం ఏదైనా అధికారిని ప్రశ్నించేటప్పుడు, ఏదైనా నోటీస్ ఇచ్చేటప్పుడు, దాని తర్వాత ఏదైనా మనం సమాచారం కోరుతున్నప్పుడు రక్షణ చట్టం సొసైటీ అనే ఒక లెటర్ ప్యాడ్ని యూజ్ చేసినట్లయితే, మనం అక్కడ నుంచి మనకి ఏమైనా ఇబ్బందులు జరిగినా, ప్రతి కార్యకర్తలు జరిగినా సొసైటీ దగ్గర ఉండి మనకు అనేక విధాలుగా మనం కాపాడుతూ వస్తుంది. దయచేసి మనందరం కూడా రక్షణ సొసైటీ సమాచార రక్షణ చట్టం అది లెటర్ ప్యాడ్తో సహా మనం ముందుకు వెళ్ళి వాళ్ళందరికీ కూడా మన అందరి కలవడానికి ఒక అవకాశాన్ని, మనం ప్రజలు స్వచ్ఛందంగా పోరాడే అవకాశం మనకు ఇచ్చిన సొసైటీ సంఘాన్ని కూడా మనం ముందుకు తీసుకువెళ్తూ మన అందరితో కలిసి పనిచేసే బాధ్యత ఉందని తెలియజేస్తూ, ఎవరికైనా నియోజకవర్గ సమాచార రక్షణ చట్టం ఇచ్చాడు సంతోషం.